నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. పూర్ణాత్మ అభిలాషులందరకు నమస్సుమాంజనులు. సో ఫ్రెండ్స్, నన్ను రాఘవేంద్రరావు అంటారు. నేను గత 16 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ యథాశక్తి అందరికీ నేను ధ్యానాన్ని అందించేటువంటి సేవలో ఉన్నాను. ఈ యొక్క పూర్ణాత్మ సెషన్ చాలా అద్భుతమైనటువంటిది. మీకు ప్రారంభోత్సవంలో నేను ఒక మాట చెప్పాను ఫ్రెండ్స్, నా పూర్ణాత్మ శివుడు అనేటువంటి విషయం చెప్పాను. బాలకృష్ణ గారితో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నాకు ఆ దర్శనం అయ్యిందని. నా వాయిస్ ఓకేనా శ్రీధర్? ఓకే సార్, క్లియర్ గా ఉంది. సో ఇది అది జరిగి 2007. తర్వాత 2018 డిసెంబర్ లో నేను కర్తాల్ ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు, నేను అప్పుడు బాలకృష్ణ సార్తో కూర్చొని ధ్యానం చేయాలి అని అనుకున్నాను. కానీ సార్ చాలా బిజీగా ఉన్నారు. సార్తో కలిసి తిరగడం ద్వారా పత్రికారిని ఎక్కువ సార్లు కలుసుకునే భాగ్యం కలిగింది. సో అప్పుడు నేను డాక్టర్ జికే గారిని కలిసి వస్తూ ఉంటే నాకు శ్రీధర్ గారు, కరీంనగర్ శ్రీకాంత్ గారు ఇద్దరు కనబడ్డారు. నా ఇన్నర్లోంచి టక్కన వచ్చింది, కాసేపు మీతో నేను ధ్యానం చేయాలి. అప్పుడు బాలకృష్ణ గారి విల్లాలో కూర్చొని ఒక 2 అవర్స్ మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ 2 అవర్స్ మెడిటేషన్ లో మళ్ళీ నేను ఆ మహాదేవుణ్ణి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో తిరిగి నాకు నా పూర్ణాత్మను నాకు దర్శింపజేసినటువంటి మహాగురువులు మన పూర్ణాత్మ శ్రీధరు మరియు కరీంనగర్ శ్రీకాంత్ గారు, వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సార్ అది మీ గొప్పతనం, మేమే మీకు రుణపడి ఉంటాం అవకాశాన్ని ఇచ్చిన. అది చెప్పడానికే ఆ అనుభవం అంత అద్భుతమైనటువంటి. కేవలం 2 అవర్స్ లో నేను మళ్ళీ ఆ మహాదేవుడి దర్శనం 2018 డిసెంబర్ 25 నాడు 10 నుంచి 12 వరకు కూర్చొని ధ్యానం చేసినటువంటి సందర్భంలో కలిగింది. సో వాళ్ళని నా గురువులను తలుచుకోవడం నా ధర్మం ఇప్పుడు. ఓకే, విల్ బ్యాక్ టు పూర్ణాత్మ. సో మీ మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచండి అన్నది మన టాపిక్. సో అంటే ఎమోషన్స్, ఇక్కడ మన మనోవికారాలను మనము నిశ్శబ్దంగా ఉంచడం ఎలా, ఆ ఎమోషన్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు మనం ద గ్రేట్ మాస్టర్ ఆరిన్ గారి జ్ఞానాన్ని అందుకుందాం. సనయ రోమన్ గారి ద్వారా మనకు వచ్చినటువంటి జ్ఞానం. ఈ పుస్తకం మొదట నాకు డాక్టర్ జీకే గారు ఇచ్చారు. స్పిరిచువల్ గ్రోత్ ఇంగ్లీష్ లో ఈ పుస్తకం పేరు. ఆ బుక్ నాకు డాక్టర్ జీకే గారు ఇచ్చారు, తెలుగులోకి అనువాదం కాకముందు మునుపను. సో మళ్ళీ చక్కగా తెలుగులో పూర్ణాత్మ రూపంలో రావడం అనేటువంటిది మనందరి అదృష్టం. మరి ఆ పుస్తకం రచయిత్రి అనురాధ గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చక్కగా అందరికి అర్థమయ్యే భాషలో వారు అందించారు. సో ఫ్రెండ్స్, అసలు మన ప్రధాన సంకల్పం ఏమిటి అని అంటే, నిశ్శబ్దంగా సాఫీగా సాగేటువంటి ఆ అనంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో తగినటువంటి పరిస్థితులు, సంఘటనలు రూపంలోకి మార్చుకునేందుకు మనందరం ముమ్మీదకి వచ్చాం. లోపల డబ్బులు ఎలాగైతే బజార్కి వెళ్ళి ఖర్చు పెడతామో, అలా పైలోకాల నుంచి వచ్చినటువంటి మనం ఆ పైన ఉన్నటువంటి అపారమైన శక్తితో ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రేమయుత జీవితాన్ని సృష్టించడానికి, ప్రేమయుతమైనటువంటి పరిస్థితులను, సంఘటనలను, వ్యక్తులను సృష్టించడానికి మనం వచ్చాం.
ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ 8 చాప్టర్లుగా మనం వింటూనే ఉన్నాం కదా మీరు పూర్ణాత్మగా మారాలంటే మొదట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే మన మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచడము ఇది చాలా ముఖ్యం మన ఎమోషన్స్ ని మనము ప్రశాంతంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మన లోపల వచ్చేటువంటి ఈ ఎమోషన్స్ బరువైనటువంటి ఎమోషన్స్ బలమైనటువంటి ఎమోషన్స్ ఇవన్నీ ఏం చేస్తారనంటే ప్రశాంతంగా ఉన్నటువంటి మన పూర్ణాత్మ అందించేటువంటి సందేశాలను అందుకునే దానికి అడ్డుపడతాయి అవి విననీయకుండా చేస్తాయి ఎమోషన్స్ కోపము ద్వేషము అసూయ భయము స్వార్థము అన్నీ మన అంతరంగ దైవమైనటువంటి మన పూర్ణాత్మ చెప్పేటువంటి విశేష విషయాలను విననీయకుండా అది అడ్డుపడుతుంది ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా మధ్యస్థంగా సమస్థితిలో ఉంటామో అప్పుడు మన భావాలన్నీ కూడా సమస్థితిలో ఉంటాయి అప్పుడు మాత్రమే మనం పూర్ణాత్మ చెప్పేటువంటి విషయాలు వినగలుగుతాం అలా కాకుండా రకరకాల ఆవేశ కావేశాలతో మనం గనక మరి టీవీ సీరియల్స్ లాగా తీస్తూ ఉన్నాం అనుకోండి మన లోపల పాపం పూర్ణాత్మ ఏమో చెప్తూనే ఉంటుంది మనకి ఇలా చేయి ఇంకా ఆనందంగా జీవిస్తావు ఇలా స్నేహాన్ని అందించు ఇంకా ఆనందంగా జీవిస్తావు అని చెప్తూనే ఉంటుంది అది క్షమించు శరీరం వెంటనే ఆరోగ్యంగా అయిపోతుంది ప్రేమించు జీవితం అంతా ఆనందం అయిపోతుంది అని చెప్తూనే ఉంటుంది అది కానీ మన ఎమోషన్స్ యొక్క అలల అలజడిలో మనం ఇరుక్కుపోయి ఆ పూర్ణాత్మ చెప్పే మంచి మంచి సందేశాలు మనం విననే వినండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్నవి మీ జీవితంలోకి ఎలా వస్తాయి చెప్పండి మీరు కోరుకున్నటువంటి మీ జీవితంలోకి ఎలా వస్తాయి ప్రశ్న సింపుల్ మీ భావాల ద్వారా మీ భావాల ద్వారా అందుకే కృష్ణుడు యద్భావం తద్భవతి అనంద మీ భావమే మీ అనుభవము భవం అంటే అనుభవము సో మన భావాలు ఎంత అద్భుతంగా లోపల పెట్టుకుంటామో బయట జీవితం అంత అద్భుతంగా ఉంటుంది బయట జీవితం అద్భుతంగా లేదు అని అంటే అర్థం మన లోపల భావాలు సరిగా లేవు కాబట్టి చికిత్స ఎక్కడ చేయాలి బయట కాదు వాళ్ళని నిందించడము మనల్ని మనం తిట్టుకొని తక్కువ చేసుకోవడమో కాదు మన భావాలు మార్చుకుంటాం ఏం కావాలో జీవితం దానికి సంబంధించిన ప్రేమ కరుణ జాలి దయ సహకారం చూసారా యాక్సెప్ట్ చేయడము అంగీకరించడము ఆదరించడము కరుణించడము ఇట్లా మనం ఎప్పుడైతే మంచి మంచి భావాలను ఉండలేనండా హృదయం నిండా నింపుకుంటామో అలాంటి జీవితం బయట మనకి కనబడుతుంది అనేది అర్థం చేసుకో మీరు ఏదైనా సరే మీ జీవితంలో సృష్టించాలనుకుంటే దానికి చిట్కా ఏమిటనంటే మన ఎమోషన్స్ సమస్థితిలో ఉండాలి మన మనసు అలలు లేని సరస్సు కావాలి అలా ఎప్పుడైతే ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం అందుకే బాగా ధ్యానం చేసి ఏ ఆలోచన లేని స్థితిలో మనం రిలీజ్ చేసేటువంటి థాట్ అక్కడ మేనిఫెస్టో అవడం అనేటువంటిది జరుగుతుంటుంది మీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటంటే మనం మన పూర్ణాత్మ యొక్క గైడెన్స్ అస్సలు తీసుకోవడం లేదు అని అర్థం మన పూర్ణాత్మ గైడెన్స్ మనం అసలు తీసుకోవడం లేదు అని అర్థం ఇప్పుడు ఏం చేయాలి ప్రశాంతంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఆలోచనలన్నీ వెళ్ళేంత వరకు అలా ఉరక కూర్చొని చివరి ఆలోచన కూడా బయటికి సాగనంపితే అప్పుడు ఏర్పడేటువంటి ఆ యొక్క శూన్యస్థితిలో ఆ పూర్ణాత్మ ఇచ్చే గైడెన్స్ మనకి పర్ఫెక్ట్గా వినబడుతుంది దానిని రోజువారీ జీవితంలో అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతనికి నువ్వు ఉద్యోగం మార్చు మార్చు అని లోపల నుంచి గైడ్ అనిపిస్తుంది అనిపిస్తుంటే అతను ఏం చేస్తాడంటే ఏముందిలే ఇప్పుడు జరిగిపోతుంది కదా నాకు బాగా మనం కూడా చూడండి కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే జంకుతాం కొత్త వాళ్ళతో కలిసి జీవించాలంటే జంకుతాం సరేనా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి బాడుక్కి మారాలంటే ఆలోచిస్తాం ఇక్కడికంటే అక్కడ వాటర్ రాదేమో దోమలు ఎక్కువేమో రెంట్ పెంచేస్తారేమో ఇరుగుపురు వాళ్ళు మంచి వాళ్ళు కాదేమో ఇదే చాలే నచ్చకపోయినా ఇదే చాలే అని అంటే మైండ్ అలా వెనక్కి లాగుతుంది చూసారా ఇతను కూడా పట్టించుకోలేదు
కొద్ది రోజుల్లో అనారోగ్యం పాలయ్యాడు అతను. ఆ అనారోగ్యం పాలు అవ్వగానే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఉద్యోగం చేశారు. సరే కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే గతం కంటే మంచి జీతంతో మంచి ఉద్యోగం రావడం జరిగింది. ఇప్పుడు అతను ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ రోగం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు కదా, అప్పుడు ఆలోచన మొదలు పెట్టాడు. అరే నాకు అప్పుడు ఆలోచన వస్తున్నది ఉద్యోగం మార్చమని, నేను అప్పుడే కనుక ప్రయత్నం చేస్తుంటే ఇలా అనారోగ్యం పాలయ్యి ఉండేది కాదు, ఉద్యోగం వదులుకునేటువంటి అది రాకూడదు కదా, ఉద్యోగం పోయిందనేటువంటిది రావడదు కదా ప్రైవేట్ కంపెనీలు, ఇదంతా వచ్చిండేది కాదు కదా. ఎందుకు జరిగింది ఇదంతా? మన పూర్ణాత్మ చెప్పింది మనము వినము, అది వినడానికి మనం ముందు సిద్ధపడాలి. అమెరికాలో మానసిక శాస్త్రవేత్త మానసికమైనటువంటి చికిత్సలు చేసే డాక్టర్ల దగ్గరికి పోయేటువంటి పేషెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళ బాధలన్నీ గంటసేపు చెప్తారు. చివరికి ఆయన ప్రిస్క్రిప్షన్ తీసి మాత్రలు రాయిపోతే అక్కర్లేదు డాక్టర్ మీ ఫీజు తీసుకోండి అని వెళ్ళిపోతారు. ఆ దెబ్బ డాక్టర్కి పిచ్చెక్కిపోతారు, వీళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అర్థం కాదనమాట. అంటే మనం ఎలా తయారయ్యేవారు అంటే మన బాధలు వినడానికి ఒక మనిషి దొరికితే చాలన్నట్టుగా ఉన్నాం, పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం. ఆ పరిష్కారం మన లోపలే పూర్ణాత్మ రూపంలో ఉంది అని మనకి తెలియచేస్తాం. ఓన్లీ థింగ్ మనము కాస్త మౌనంలో ఉంటే, లోపల శూన్యంలో ఉంటే ఆ అంతరంగ దైవం చెప్పేటువంటివి మనకి స్పష్టంగా వినబడతాయి. అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే జీవితం మందనమనం అయిపోతుంది, భూలోక స్వర్గం అయిపోతుంది జీవితం, ప్రతిరోజు స్వర్గం అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఎప్పుడైనా సరే మన పూర్ణాత్మ ఇచ్చే గైడెన్స్ ను ఫాలో అయితే ప్రతిరోజు సంతోషంగా జీవించవచ్చు. ఎప్పుడైనా మీకు నెగటివ్ భావాలు ఎక్కువ వస్తున్నాయనుకోండి, సపోజ్ మీ లోపల ఏదో భయము, ఆందోళన, నిరాశ తక్కువ చేసుకోవడం మిమ్మల్ని మీరు వెంట వచ్చాయనుకోండి, అప్పుడు ఏలా కాస్త ప్రశాంతంగా అలా కూర్చొని ఏంటి ఎందుకు వస్తున్నాయి ఇవి, నాకు పరిష్కారాలు చెప్పండి అని వాళ్ళని వెళ్ళి ఫోన్లు చేసి కౌన్సిలింగ్ చెప్పి అడగక్కర్లేదు. ఏం చేయాలి? మన పూర్ణాత్మను అడగాలి. మన లోపలే ఉన్న మన పూర్ణాత్మని ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాల నెగిటివ్ భావాలు మన లోపల, కాస్త ప్రశాంతం కూర్చొని చెప్పేది వినడానికి మనం సిద్ధపడాలి. లోపల నుంచి వినబడేటువంటి ఆ వాణి కోసం మనం సమయం కేటాయించాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. మన లోపల ఒక నెగటివ్ ఎమోషన్ వస్తుంది అని అంటే అర్థం ఏంటి అంటే మీ పూర్ణాత్మ వెంటనే మేల్కొని మీకు ఒక సందేశం ఇవ్వాలని రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన నెగటివ్కి పూర్ణాత్మకి సంబంధం లేదు, పూర్ణాత్మ 24 గంటలు మనల్ని గమనిస్తూ ఉంటుంది. జోగాడే ప్రతిబిడ్డను పసిబిడ్డను తల్లి ఎలాగైతే గమనిస్తూ ఉంటుందో అనుక్షణం వంట చేసుకుంటున్న ఆ పనైనా ఈ పనైనా అలా పూర్ణాత్మ గమనిస్తూ ఉంటుంది. ఓహో మనోడు ఏదో ఒక నెగటివ్ ఆలోచన స్టార్ట్ చేశాడు అని వెంటనే అది దీని వెనకాతల వెంటనే అది వాయిస్ వినబడుతుందా? హలో హలో ఆర్గనైజర్స్ వినబడుతుంది సార్. సార్ క్లియర్ గా ఉంది. రైట్, అది వాళ్ళ దగ్గర ప్రాబ్లం సార్, మీది ఓకే క్లియర్ గా ఉంది. రైట్, అంటే ఆ తల్లి ఎలాగైతే గమనిస్తుందో పసిబిడ్డను అలా మన పూర్ణాత్మ మనల్ని ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక నెగటివ్ ఆలోచన వచ్చింది అనగానే ఇక్కడ మన పూర్ణాత్మ మనకి ఏదో మంచి గైడెన్స్ ఇవ్వబోతుంది అని అర్థం చేసుకుని వెంటనే అలర్ట్ అయిపోయి ప్రారంభ దశలోనే ఉన్నట్టు ఆ నెగటివ్ ఆలోచన పట్ల కళ్ళు మూసుకొని కూర్చొని పూర్ణాత్మను అడగాలి, ఆ లోపల ఎందుకు వస్తుంది భయం, ఆ లోపల ఎందుకు వస్తుంది ఈ దిగులు, ఈ బాధ చెప్పు అని ప్రస్త క్లుప్తంగా ఉండాలి. ప్రస్తనే రుతురాగాలు టీవీ సీరియల్ మాదిరి ఒక 10 ఎపిసోడ్లు తీసినట్టుగా అంతరాత్మకి చెప్పకూడదు. ఒక మొక్కలో చెప్పి కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా ఊరక మెదలకుండా కూర్చోబడుతుంది. అప్పుడు మనకి ఆ ఇన్నర్ వాయిస్ మనకి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు మన పూర్ణాత్మని ఇలా అడగమంటున్నారు. అది ఏమిటనంటే 1, నాకు ఈ నెగటివ్ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రశ్న 1. 2, ఈ నెగటివ్ ఎమోషన్స్ ద్వారా నేనేం నేర్చుకోవాలి? ఈ 2 ప్రశ్నలు కూర్చోవాలి అంతే, కాలముగా మొదలకుండా కూర్చోండి, హాయిగా ఏ చెట్టు దగ్గరైనా ప్రశాంతంగా కూర్చోండి, ఆలోచన లేకుండా కూర్చోండి. మరో ముఖ్యమైన విషయం,
మీరు ఈ సెషన్స్ అయిన తర్వాత వీలైతే ఈరోజు రాత్రి ఒక డైరీ పెట్టుకుని అసలు నాకు ఎలాంటి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి లిస్ట్ రాసుకోండి, వేటి వేటికి సంబంధించినటువంటి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి అవి రాసుకోండి. రాయడం ద్వారా ఎప్పుడు కూడా అవి మనకు బాగా దృఢంగా ఫిక్స్ అవుతాం. వాటి వాటి గురించి ఆలోచిస్తాం. ఇతరులతో మాట్లాడినప్పుడు లేకపోతే ఇతరులకు ఏదైనా డబ్బు ఉందంటే చూసి తట్టుకోలేకనా, లేకపోతే ఏది ఏ విషయాల పట్ల నేను అధికంగా ఫీల్ అవుతున్నాను నెగటివ్ భావాలు అని అవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మనకి నెమ్మది నెమ్మదిగా వాటికి పరిష్కారాలు మన పూర్ణాత్మని అడిగి హాయిగా కూర్చుంటే వాటికి పరిష్కారాలు దొరుకుతాయి, ఎలా వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం, ఎంత ధ్యానం చేసినా ఎంతటి సీనియర్ మాస్టర్స్కి అయినా కూడా ఎమోషన్స్ రావడం అనేది చాలా సహజం, ఎందుకంటే శరీరము మనస్సు ఉన్నాయి కదా, సహజం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పూర్ణాత్మ యొక్క గైడెన్స్ తీసుకుని ప్రశాంతంగా నిలకడగా ఉండి వాటిని బయటికి పంపించేస్తారు. ఏం నేర్పించదలుచుకున్నావో చెప్పు అనే ఆ పాయింట్ తీసుకొని ఆ ఎమోషన్కి టాటా చెప్పేస్తారు. చూసారా, ఇది మనమే అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలి. కోపం వస్తుందా, ఎందుకు వస్తుంది, ఓహో వాళ్ళు నేను చెప్పిన పని చేయలేదమ్మా, లేదా నాకు అనుకూలంగా లేరనమాట, ఓకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నేను ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి, నేనెవరిని, రైట్, ఓకే నాకు రావాల్సిందో నాకు వస్తుంది అని కుదుటపడి అంజేయాలి కోపాన్ని. థ్యాంక్స్, నువ్వు వచ్చావు కదా, ఇంక వెళ్ళిపో శాశ్వతంగా అని బుజ్జగించి దాన్ని కాస్త ప్రేమను పంచి కాంతిని పంచి పంపించేసాడు. ఇలా మన యొక్క భావాలను మనం జ్ఞానంతో మార్చుకోవడం మొదలు పెట్టాలి. చూసారా, ఈ ఎమోషన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అని అంటే పుట్టుకతో కొనే ఎమోషన్స్ ఉంటాయి మనకి, అన్నారు తల్లిదండ్రుల నుంచి కావచ్చు, గజ్జన్మ సంస్కారాలు కావచ్చు, ఆ ఎమోషన్స్ ఆ బర్త్ ఎమోషన్స్ అని అంటారు. ఈ పుట్టుకతో వచ్చినటువంటి ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేంత వరకు అవి ఉంటాయి అంతే. ఆ స్వభావం మారదు, పుట్టుకతో వచ్చిన పుడకలతో అంటుంటారు కదా, కానీ మారుతాయి. మన లోపల ఆ స్పిరిచువల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వాటిని ఆనందంగా వదిలేయగలుగుతాం, స్వార్థం కావచ్చు ఏదైనా కావచ్చు. అవి కాకుండా మనం ఏం చేస్తామంటే, మనం అందరం కూడా మన జీవితంలో ఒక ప్రాథమికంగా ఒక ప్రధానమైనటువంటి ఒక ఎమోషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే పక్క వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి ఏం చేసినా ఇవాళ చేసే రోజువారీ పనులు అన్నింటిలో కూడా అది ఉద్యోగంలో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, స్నేహితులకు కావచ్చు, ఆ సహాయం చేసే మెంటాలిటీ ఉంటుంది. ఇంకొకరికి ఏముంటుందంటే ఎప్పుడు ప్రేమతత్వాన్ని అందరికీ పంచాలి, ఇంకొకరికి ఏముంటుందంటే ఎప్పుడు స్నేహాన్ని అందరికీ పంచాలి, ఇంకొకరికి ఏముంటుందంటే ఎప్పుడు అందరికీ చాడీలు చెప్తూ ఉండాలి. చూసారా, ఇంకొకరికి ఎప్పుడు ఇంకొకరిలో తప్పులు ఎంచుతూ ఉండాలి, లోపాలు ఎంచుతూ ఉండాలి, అవి తీసుకుని ఇంకొకరికి చెప్తూ ఉండాలి. అంటే ఆ ప్రాథమికమైనటువంటి భావన ఒకరు పెట్టుకుని ఉంటాం ఒక ఎమోషన్, దీంతోపాటు ఐదో లేదా ఒక ఏడు ఇంకొన్ని శాటిలైట్ ఎమోషన్స్ పెట్టుకొని అవన్నీ కలిపితే మనం అనమాట, మన ఐడి, మన ఐడెంటిటీ, అవన్నీ కలిపితే మనం అనమాట. నువ్వేంటి అని అంటే ఒక 7-8 ఎమోషన్స్, లేకపోతే వీలైతే ఒక 10-12 ఎమోషన్స్ కలిపితే నువ్వు అని ఈజీగా మనల్ని మనం కనిపెట్టచ్చు. పక్క వాళ్ళని కనిపెట్టడం మాని ముందు మనల్ని మనం కనిపెట్టుకుని ఉండడం అలవాటు చేసుకోవాలి. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మన లోపల ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయో నిజాయితీగా ఒక డైరీ పెట్టుకుని ఈరోజు రాయండి. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికత అంటే ఇట్లా ఆ జూము ఈ జూము ఏదేదో జూము 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 అని చెప్పినేసి తిరగతా ఎల్లారు లేస్తే నిద్రపోవడానికి కూడా టైం లేదు అని వినడమే కాకుండా మన జీవితంలో ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీ మీద ప్రేమతో చెప్తున్నాం, కంప్లైంట్ కాదు. మనం అందరం, నేను కూడా నేర్చుకునేవాడిని మీతో పాటు, సరేనా? కాబట్టి ఈ లిస్ట్ రాయాలి, ఏ ఎమోషన్స్ వస్తున్నాయి, మనం స్వార్థం వస్తుందా, ఓర్వలేనితనం వస్తుందా, చూసారా, అంగీకరించే తత్వం లేదా, నిజాయితీగా రాసుకుందాం. ఆ డైరీ ఎవరికి చూపించదు, మీ ఆయనకి చూపించదు, మీ ఆవిడకి చూపించదు, సీక్రెట్గా పెట్టుకోండి, ఏం పర్వాలేదు.
సరేనా? కానీ నిజాయితీగా రాసుకోండి, రాసుకొని మన పూర్ణాత్మను అడగాలి. మనం ప్రపంచాన్ని ఎట్లా చూస్తామంటే ఈ ఎమోషన్స్ అనేటువంటి కళ్ళద్దాల ద్వారా ప్రపంచాన్ని చూస్తాము. మనం దుఃఖంలో ఉన్నాం అనుకోండి, ప్రపంచం అంతా దుఃఖమే. మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, బా ఈ ప్రపంచంలో ఎంత సంతోషం ఉందో అని అనుకుంటాం. భావం తద్భావం కళ్ళద్దాలు అంటే గుర్తొచ్చింది. ఇవి ఒక 4-5 రోజులుగా కనబడకపోయేసరికి ఈరోజు ఉదయాన్నే మా మేడము ఆ కళ్ళద్దాలకి కాంతిని పంపి అన్నది. పూర్ణాత్మ క్లాసు వింటుంది కదా వరుసగా, కాంతిని పంపాను. సరే నేను యోగా చేస్తూ ఒక 2 నిమిషాలు వాటికి కాంతిని పంపించాను. జస్ట్ 1 మినిట్ మళ్ళీ నేను యోగా చేసుకుంటాను. యోగాసనాలు అంతా అయిపోయిన తర్వాత క్యాజువల్గా వెళ్ళి స్కూల్ బ్యాగ్ వెతికితే అందులో ఆ బాక్స్లో ఇవి కనపడ్డాయి. చూసారా? ఓన్లీ 1 మినిట్ ఈజీ. మీరు వాళ్ళని వీళ్ళని నా ఆత్మ చైతన్యం నుంచి మూల చైతన్యం నుంచి వాళ్ళని వీళ్ళని అందరినీ మాస్టర్లని వీళ్ళని పిరమిడ్లని క్రిస్టల్స్ని వాళ్ళని వీళ్ళని ఎవరెవరినో పిలిచి హాయాస్ పడిపోయి 6 నెలలు అయింది నాకు అనుకున్న పని కాలేదనుకోకుండా మీరు హాయిగా ఈ శ్రీధరు చాలా సులభమైన పద్ధతులు చెప్తాడు మనకు కదా. లైట్గా కాంతిని పంపించాడు నాకు 2 నిమిషాల్లో 3 రోజులుగా కనపడి కళ్ళద్దాలు కనపడ్డాయి కదా. ప్రయోగాలు చేయాలి, ప్రయోగాలు చేయాలి. హృదయపూర్వకంగా మనం ప్రయోగాలు చేస్తే తప్పనిసరిగా మనకి ఫలితాలు రావడం ప్రవాహంలా సాగుతుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఏ ఎమోషన్కి అంటుకోకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఎమోషన్ వస్తుంది మన లోపల అని అంటే దానికి అంటుకోకుండా. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ సోది వీళ్ళ సోది వినలేక అట్టగట్టిపోయి వాళ్ళు లేకుండా డికాషన్ దాగే పరిస్థితి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది చాలా జరుగుతుంది, ముఖ్యంగా కౌన్సిలింగ్లు చేసే వాళ్ళకి. వాళ్ళకి ఎలా అయిపోతారంటే ఇంకా ఎక్కడికైనా హిమాలయాలు పారిపోదాం అనిపించేస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు ఏమి. కాబట్టి బీ కేర్ఫుల్. అప్పుడు వీళ్ళు ఎమోషనల్ అయిపోతుంటారు, వీళ్ళిద్దరు ఎమోషనల్ అయిపోతుంటారు. అర్థమవుతుందా? కాబట్టి అలా ఎమోషన్ కాకుండా, దాన్ని అంటించుకోకుండా, అది మనకి ఏ బహుమతి ఇస్తుందో దాన్ని తీసుకొని ఆ ఎమోషన్ ఏం చేయాలా టాటా చెప్పాలి దానికి. ఓహో ఇప్పుడు ఎందుకు ఈ గందరగోళం, నాలుగు డిస్టర్బెన్స్ వస్తుంది, నేను అనవసరంగా ఊళ్ళో చెత్త అంతా నా లోపల వేసుకుంటున్నాను, యాక్చువల్గా ఇది నా సమస్య కాదు కదా, ఓకే ఓకే లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ అని చెప్పని దాన్ని హ్యాపీగా వదిలిపారేసి ఇంట్లో పని చేసుకోవాలి, కుక్కర్ పెట్టుకోవాలి, అర్థమైందా, లేదా బట్టలు ఉతుక్కోవాలి, ఏదో పని చేసుకోవాలి అంతే. అంతే తప్పితే వాళ్ళు ఫోన్ చేశారు వీళ్ళు ఫోన్ చేశారు కదా అని చెప్పనేసి దాన్ని ఆ ముఖ చిత్రంలోకి మీరు ఎంటర్ అయిపోయి సరేనా మీ మైండ్ మీరు ఖరాబ్ చేసుకున్నారు అనుకోండి, ఇది బ్యాన్ చేయకూడదు ఎమోషన్స్కి. కాబట్టి బీ కేర్ఫుల్. ఆ ఎమోషన్ ఇచ్చే గిఫ్ట్ మాత్రం తీసుకోవాలా దానికి టాటా చెప్పడం అభ్యాసం చేయాలి, రోజువారి జీవితంలో అభ్యాసం చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి రోజువారి జీవితంలో ఇది వస్తూనే ఉంటాయి ఈ సమస్యలు, వాళ్ళ చెత్త వీళ్ళ చెత్త వినాల్సి వస్తుంది. అర్థమైందా? అప్పుడు మన మైండ్ ఏం చేయాలా, స్విచ్ ఆఫ్ చేసేసి వినాలంటే ఏదో వింటున్నాం ఓకే 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 అని ఏదో చెప్పి పంపించేసి అంతే తప్పితే దాన్ని లోపలికి తీసుకోకూడదు. ఆ లోపలికి తీసుకున్నానుకోండి మీకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అంటించేసి వెళ్తారు అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, సరే ఎమోషన్స్ నా వల్ల కావట్లేదండి, కోపం నేను మీరు అరిచేస్తారనంటే అరిచేయండి. అరిచేసిన తర్వాత ఏమవుతుంది, సంబంధ బాంధవ్యాలు చెడిపోవచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి తిట్టచ్చు, లేకపోతే మీకు ఆయాసం రావచ్చు. కానీ ఆ ఎమోషను పెంచుకొని 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 అది ఎక్కడో చోట కొంతకాలానికి అదొక డెడ్ ఎండ్ పాయింట్కి చేరిపోతుంది. ఇక మీరు ఆ కోపం ప్రదర్శించడానికి కూడా మీకు ఆ ఓపిక ఉండదు. ఇంకా ఆ పాయింట్కి చేరినప్పుడు ఏం చేస్తాం, దాన్ని మనం వదిలేస్తాం. అందుకని ధ్యానం చేసేటప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుంది అంటే ఏడవండి అంటారు, ఎందుకంటే ఏడు పంత పూర్తి అయిపోతే వాళ్ళు ప్రశాంతం అయిపోతారు అనమాట, వాళ్ళు ప్రశాంతం అయిపోతారు. కానీ అది నష్టం కలిగించే విషయాలు చాలా ఉంటాయి వాటి. అందుకనే బుద్ధుడు చెప్పినట్టుగా మనము గమనించడం అలవాటు చేసుకోవాలి. ఆ ఎమోషన్ని లోపల మనం గమనించడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ గమనించడం అనేది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటుంటామో నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందంటే
ఆ ఎమోషన్ కి బలం తగ్గిపోతుంది. ఆ ఎమోషన్ కి బలము తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఎమోషన్ ఆలోచిస్తుంటారో దానికి బలం పెరిగిపోతుంది. ఆ భయము ఆందోళన ఏదైనా. సో జస్ట్ గమనించండి, ఒక ప్రేక్షకుడు లాగా దాన్ని గమనించండి, ఆ కోపాన్ని గమనించండి, అసూయను గమనించండి, వాళ్ళ వల్ల నష్టం కలుగుతుందో అనేటువంటి ఆలోచన దాన్ని గమనించండి. గమనించి కొద్ది అవి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంచి పాయింట్లు వస్తాయి దీంట్లో ఫ్రెండ్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు మీరు ఇతరులను మీరు అనుకున్న విధంగా కాక వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ప్రేమించండి. మీరు కోరుకున్నట్టుగా కాకుండా వాళ్ళు ఎలా ఉంటే అలాగే వాళ్ళని ప్రేమించండి. అప్పుడే మీకు మీ జీవితంలో విజయము, ఆనందము, శాంతి కలుగుతాయి. సో మీకు విజయము, శాంతి, ఆనందము కావాలంటే ఏం చేయాలి? ఎదటి వ్యక్తిని యథాతథంగా వాళ్ళు ఉన్న వాళ్ళను ఉన్నట్టుగా ప్రేమించాలి. అన్ని బాగంటే ఎవరు ప్రేమించరండి? వీధిలో పోయేవాడు కూడా ప్రేమిస్తాడు అందరిని కదా, అవునా కదా? కాబట్టి మీరు నిజంగా జీవితంలో ఈ విజయము, ఆనందము, శాంతి కోరుకుంటుంటే, నాకు దుఃఖం వద్దనుకుంటే, ఎదటి వ్యక్తిని ఎలా ఉంటే యథాతథంగా అలా ప్రేమించండి. చూసారా? అప్పుడు మాత్రమే మీకు ఇంకా ఎక్కువ ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇతరులని వాళ్ళు కోరుకునే విధంగా, సరేనా, మీ బంధాన్ని వదిలి వారిని వారి దారిలో వెళ్ళనిచ్చినట్లయితే మీకు వాళ్ళ నుంచి మరింత ప్రేమ లభిస్తుంది. అర్థమైందా? చూసారా? వాళ్ళని వాళ్ళగానే అంటే స్వేచ్ఛనివ్వడం అని అర్థం. ఇది వాక్యం అర్థమైంది అంటే, నువ్వు ఇతరులకు స్వేచ్ఛనిచ్చే కొద్దీ నువ్వు మరింత స్వేచ్ఛను అనుభవిస్తావు. నువ్వు కండిషనింగ్ చేసే కొద్దీ నువ్వు రాబోయే జీవితంలో మరింత కండిషనింగ్ లైఫ్ లోకి నువ్వు ఇరుక్కుపోతావు. నిన్ను ఇంకెవరో కండిషనింగ్ చేస్తాడు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, ఎవరు కండిషనింగ్ చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రేమ అంటే ఎదుటి వ్యక్తికి ఏం కావాలో దాన్ని ఇవ్వడము. అసలు దాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు ఊహించనంత ప్రేమను నువ్వు ఇంకా పొందుతావు. ఈ సత్యం తెలియకనే మనం అవస్థపడుతున్నాం భూమి మీద అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రేమకు సంబంధించి. ప్రేమ అంటే ఇవ్వడము, యథాతథంగా అంగీకరించడము. చూసారా మై డియర్ ఫ్రెండ్స్? ఇవి మన అసెన్షన్ లో కూడా చెప్పుకున్నాం. సరే సరేనండి, నేను ప్రేమిస్తాను ఈ మీదట, అలాగే ఓకే, అన్ని ఇస్తాను, ఓకే, సంతోషం. అయితే ఇక్కడికి ఒకరు ఇలా అడగచ్చు, మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారనుకోండి, సపోజ్ మీరు ఇష్టపడే వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టారు ఏదో కారణం, అప్పుడు మీ లోపల ఇలా ప్రశ్నించుకోమని చెప్తున్నారు. నెంబర్ వన్, అసలు నేను ఇష్టపడే వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారని నేను ఎందుకు స్పందిస్తున్నాను? వాళ్ళు చేసేది నన్ను బాధ పెడుతుందని నేను ఎందుకు స్పందిస్తున్నాను? క్వశ్చన్ నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు ఈ బాధపడే పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి? నెంబర్ త్రీ, అంటే దీని అర్థం ఆ ఎదుటి వ్యక్తులు నన్ను సంతోషపెట్టే విధంగా నేను లేనా? అసలు వెరీ ఇంపార్టెంట్, ఆ ఎదుటి వ్యక్తి నన్ను బాధ పెడుతున్నానంటే అర్థం ఏంటి? అతను నన్ను సంతోషపెట్టే విధంగా నేను లేనా, ఆమె నన్ను సంతోషపెట్టే విధంగా నేను లేనా అని ప్రశ్నించుకోవాలి. చివరి ప్రశ్న, నేను వాళ్ళని యథాతథంగా పూర్తిగా అంగీకరించి వాళ్ళకి నా ప్రేమను పంచగలుగుతున్నాను అని ఎప్పుడైతే ఈ నాలుగు ప్రశ్నలు మనం వేసుకొని చక్కగా మనం పూర్ణాత్మని సమాధానం అడిగితే ఎంతో ప్రేమతో మనకి మనం ఎక్కడ సరి చేసుకోవాలో చెప్తుంది. దాన్ని మనం అప్లై చేసేసాం అనుకోండి, లైఫ్ ఇంతకుముందు కంటే ఒక అద్భుతంగా సాగిపోతుంది. చూసారా? ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇతరులు ఎవరైనా బాధ పెడుతున్నారు అంటే అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మీరు మరింత ప్రేమను పంచేటువంటి అవకాశం మీకు వచ్చింది అని అర్థం. కొంచెం కష్టంగానే ఉంటుంది పాయింట్ ఒప్పుకునేదానికి. ఎవరైనా బాధ పెడుతున్నారు మిమ్మల్ని అంటే అర్థం ఏంటి? మీరు ఇంకొక టన్ను ప్రేమ వాళ్ళకి పెంచండి.
ఎలా పెంచాలి? ఇందాక చెప్పుకున్న పాయింట్లు అర్థమైందా? వాళ్ళకి వాళ్ళని యథాతథంగా అంగీకరిస్తూ, వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ, వాళ్ళు కోరుకున్న విధంగా మనం సంతోషాన్ని పంచడం, అప్పుడు మాత్రమే మనకి శాంతి, ఆనందం, విజయం మన జీవితంలోకి రావడం మొదలవుతుంది. గుర్తుంచుకో, మన జీవిత లక్ష్యము శాంతి, ఆనందము, విజయము అయితే చిట్కా ఇదే అనమాట. సరేనా? వాళ్ళు మరింత ప్రేమను పంచడం. ప్రేమను పంచడం అంటే అర్థం ఏమిటి? రెండు విషయాలు ఉంటాయి దాంట్లో. ఒకటి స్వేచ్ఛనివ్వడం, ఒకటి అంగీకరించడం, వాళ్ళని యథాతథంగా అంగీకరించడం. రెండోది వారికి స్వేచ్ఛనివ్వడం, వారికి ఇష్టమైంది చేయడము. ఇది చిట్కా. తద్వారా ఏమవుతున్నారంటే నెమ్మది నెమ్మదిగా అక్కడ మరింత ప్రేమ, మీరు ఇంతకు ముందు పొందిన దానికంటే 1000 రెట్ల ప్రేమ వాళ్ళ నుంచి మీరు జీవితకాలం అందుకుంటారు అని మనకి చిట్కా చెప్తున్నారు. రోజువారీ జీవితానికి అవసరమైనటువంటి మరి నా పరిస్థితి ఏంది? నేను అన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి చేస్తుంటే నా లోపల బాధ వస్తుందే, ఆ బాధను ఏం చేయాలి? దాన్ని ఎవడ పట్టించుకుంటాడు కదా. ఆ బాధ ఏం చేయాలి ఏదనంటే, ఆ బాధకి మీరు ప్రేమను పంపండి, కాంతిని పంపండి. అప్పుడు ఆ బాధ ఏమైపోతుంది? ప్రేమ అయిపోతుంది. అక్కడ బాధ ఉండదు, అక్కడ అర్థమవుతుందా? దానికి కాంతిని పంపండి. చూసారా? అట్లా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, మీకు వచ్చేటువంటి ఎమోషన్స్ కి కారణము ఇతర వ్యక్తులు కాదు అన్నటువంటి సత్యం గ్రహించాలి. మీకు వచ్చేటువంటి ఎమోషన్స్ కి కారణము ఇతర వ్యక్తులు. అదేంది అలా అంటారే, వాళ్ళ నన్ను తిట్టడం వల్ల కదా నా కోపం వచ్చింది అని అంటే, కాదు, మనలో కోపం ఉండడం వల్ల. అర్థమవుతుందా? మన దగ్గర టన్నుల కొద్ది స్టాక్ ఉంది కోపం, అందువల్ల అది బయటకు వచ్చింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక ఆవిడ పెళ్ళైనప్పుడు, చాలా కాలం క్రితం జరిగింది, ఆవిడ పెళ్ళైనప్పుడు కొత్తల్లో మా ఆయన అర్థమే చేసుకోడు, ఈయన ఏం చేయాలి అర్థం కాదు, మొరటు మనిషి, బండ మనిషి, ఈ మాట మోటు ఇవన్నీ చెప్తు చెప్తే, నేను చెప్పాను పర్వాలేదు, అతను మనిషి మోటనే కానీ దాని పద్ధతి అయినటువంటి వాడు కాబట్టి నువ్వు మాట తీరు పట్టించుకోమాక మిగతా విషయాలంతా అనుకూలంగానే ఉంటాడు, ధ్యానం చేసుకో నువ్వు అని చెప్పనేసి చెప్పండి. సరే, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఈమె అన్నయ్య గారు మీరు వచ్చారా సంతోషం అని చెప్పనేసి కాఫీ తీసుకునేసి, నేను కాఫీ తాగుతున్న సమయంలోనూ లోపల నుంచి ఏమైనా దున్నపోతా అంటున్నాను. అప్పుడు అంటే నేను భయపడ్డాను, ఏంది పరిస్థితులు అప్పట్లాగే ఉన్నాయా ఇప్పుడు కూడా అని చెప్పినేసి అని చెప్పి అంటే, ఈమె నవ్వుకుంటూ ఆయనలే తెలిసిందేగా, ఆయన అలా సరదాగానే సరసం ఆయన నన్ను అట్టస్తాడు తెలిసిందేగా అని చెప్పి ఆమె ఏమండి వస్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళింది. అంటే ఇక్కడ చూడండి, అదే పద్ధతిలో అతను ఉన్నాడు, కానీ ఈమె ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టిందో, ప్రేమించడం మొదలుపెట్టిందో, ఆయన సేమ్ స్టాక్ డైలాగ్ దున్నపోతా అనేదే వాడుతున్నాడు అప్పటికీ ఇప్పటికీ. కానీ ఎప్పుడైతే ఈమె ఆ ప్రేమతత్వంతో ఉందో దాన్ని ఆమె సాధారణంగా తీసుకుంది, హ్యాపీగా తీసుకుంది. అర్థం చేసుకోండి అంటే ఏంటి, అంతకుముందు ఆమెలో ఉన్నటువంటి అహం అతను దున్నపోతానంటే ఒప్పుకోనిలేదు, కానీ ఆ అహం వదిలేసి ఎప్పుడైతే ప్రేమతత్వంలో ఉందో చూసారా, అప్పుడు ఆయన ఎలా అన్నా కూడా ఆమె సంతోషంగా స్వీకరిస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. గమనించండి, జీవితాన్ని సర్దుబాటు చేసుకొని ఆనందంగా కొనసాగించడమే జీవిత లక్ష్యం. ఇక్కడ ఎవరు ఎత్తుకుపోయేది లేదు, సాధించేది లేదు, గమనించండి, అవునా కదా? కాబట్టి హ్యాపీగా జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అంటే మన లోపల ఉంటాయి కోపం, మన లోపల ఉంటుంది ద్వేషం, కాకపోతే ఆ పరిస్థితి వల్ల అవి ట్యాప్ అయి బయటకు వచ్చేస్తాం అంతే. సరేనా? ఎప్పుడైతే దాన్ని తీసేస్తామో వాళ్ళు తిట్టినా మనం పట్టించుకోం, వాళ్ళు తిట్టినా ఓహో వాళ్ళు ఇప్పుడు మూడు బాగలేదులే అనేసి మనం మౌనంగా ఉండిపోతాం. అదొక గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ రోజువారీ జీవితం. మామూలుగా అయితే నా కోపం రాదు, వాళ్ళ అట్లా మాట్లాడడం వల్ల నా కోపం వచ్చింది అని అంటున్నాడు. అది పూర్తిగా మనల్ని మనం వంచన చేసుకోవడం, గుర్తుంచుకోండి, ఆత్మవంచన చేసుకొని బతకడం, లోపల కోపం ఉండబట్టే వచ్చింది. అది లేకపోతే ఏమంటాం, ఓకే ఓకే వాళ్ళు మూడ్ బాగాలేదు రైట్ రైట్ వాళ్ళు కలుస్తాం అని చెప్పని మనం వచ్చేస్తాం. కాబట్టి కోపం కలిగించిన వ్యక్తి మీద కాకుండా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆ కోపం అనేటువంటి ఆ ఎమోషను ఆ ఫీలింగ్ తో పనిచేయాలి, దాన్ని గమనించాలి ఎందుకు వస్తుంది కోపం.
ఇంత కోపం ఎందుకు వస్తుంది, ఇంత బాధ ఎందుకు వస్తుంది నాకు అని ముందు ఆ ఎమోషన్ లోపల కళ్ళుమూసుకొని గమనించుకొని అలవాటు చేసుకోండి. అలా గమనించే కొద్దీ అది వీగిపోతుంది, అది వీగిపోయి దాని వెనక అతని కారణం మనకి తెలుస్తుంది, చక్కగా మనకి ఆ కారణం తెలుసు. ఓహోహో రైట్, దాన్ని వదిలేస్తాను, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం, ఓకే నాకేదో ప్రాప్తం అది వస్తుంది లిమిట్ అని నెమ్మదిగా మనం ఫ్రీ అవుతాం, కారణం తెలిసి ఫ్రీ అవుతాం. ఇంకొకసారి మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిట్టినా కూడా మీరు లైట్ తీసుకునేటువంటి మైండ్ సెట్కి వచ్చేస్తారు. చిన్నప్పుడు మన తిట్టేవాడు చాలా ఎక్కువ, నన్నే తిట్టేవాడు, నాకు భలే బాధ, ఒక చిన్న రూమ్ ఉండేది అక్కడ కూర్చొని ఏడుస్తుండేవాడు, ఎందుకు నన్ను తిడతాడు, మా అమ్మను తిట్టాడు పెద్దవాడని, మా చెల్లెలు తిట్టాడు చిన్నది ఆడపిల్ల అని, ఏ కోపం వచ్చినా ఏదైనా నన్నే తిట్టాడు, మధ్యలో ఉండేవాడు కదా నన్ను తిట్టేవాడు, ప్రతిదానికి చూసారా నన్నే తిడతాడే అని బాధపడేవాడు. కొంతకాలం ఆ బాధపడటం విసిగైపోయింది, ఎంతకాలం బాధపడుతున్నా ఎక్కడో చూడండి డెడ్ ఎండ్ పాయింట్కి రావాలి. ఆ తర్వాత ఆయన ఎంత కోపంతో నన్ను తిడుతున్నా నేను మౌనంగా శాంతంగా ఆయన వైపు చూసేవాడిని, ఆయన ఆశ్చర్యపోయేవాడు, ఇంకొంచెం రెచ్చిపోయి తిట్టేవాడు, అయినా నేను కామ్గా చూసేవాడు. ఎందుకంటే అప్పటికి కంప్లీట్ అయిపోయింది, నేను డెడ్ ఎండ్ పాయింట్కి చేరిపోయాను అప్పటికి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన తిట్టడం మానేసాడు. సో మనం కూడా ఆ లోపల గమనించుకుంటూ ఆ డెడ్ ఎండ్ పాయింట్కి రీచ్ అయిపోవాలి. ప్రతి ఎమోషన్ని ప్రారంభ దశలోనే డెడ్ ఎండ్ పాయింట్కి రీచ్ అయిపోయి, లేకపోతే అది మనల్ని శాసిస్తుంది, ఆడిస్తుంది, ఆట ఆడిస్తుంది మనల్ని. సరేనా, మన ఆనందకరమైనటువంటి క్షణాలను మన జీవితంలో ఎంతో మధురానుభూతులతో గడపాల్సినటువంటి జీవితాన్ని దరిద్రపు కోపాలు, అసూయలు, ద్వేషాలు, అహంకారాలు, బలేకారాలు, మిరియాలు వీటితో మనం వేస్ట్ చేసుకుంటూ వేస్తుంటాం మన జీవితాన్ని. సరేనా, ప్రారంభ దశలోనే వాటిని గమనించి పూర్ణాత్మ గైడెన్స్ తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి రానంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే వరకు ప్రయత్నించడము. సరేనా, సరేనా, మీలో బాధ వచ్చింది, ఆ బాధకి ఆ కలతకి దిగులు పడకుండా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా, ఓహో దీంట్లో నేనేదో మరి నా డెవలప్మెంట్ కోసం ఏదో వచ్చింది, ఇది ఏదో పాఠం నేర్చుకోవాలి, ఆనందం వచ్చిందా ఎంజాయ్ చేయండి, దుఃఖం వచ్చిందా ఇక్కడ నేనేమి నేర్చుకోవాలని ప్రశ్న వేసుకొని కామ్ అయిపోండి అంతే. అంతేగాని దుఃఖపడుతూ ఒక 100 సీరియల్స్ మాత్రం టెలి సీరియల్స్ తీయచ్చు. చాలా ముఖ్యమైన విషయం, మీ మీద పెత్తనం చేసేటువంటి ఎమోషన్స్ ఏమైనా ఉంటే వాటిని త్వరగా మనం టాటా చెప్పారు, వాటితో ఆపరేట్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, నన్ను వాళ్ళు పట్టించుకోవటం లేదండి, పెళ్లికి వెళ్తే నన్ను అసలు మతించలేదండి, నన్ను అసలు గౌరవించలేదండి అంట, వాళ్ళ సమస్య మీకే అలా అర్థమంటే. అంటే ఆ గుర్తింపును కోరుకుంటాం, ఆ గుర్తింపు ఐడెంటిటీని కోరుకుంటాం, అర్థమవుతుందా? అవి వదిలే, అవి వదిలేసి హాయిగా మనం లక్షణంగా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి ఆ స్థితిలో ఉండాలి. ప్రతి ఆ గుర్తింపు కూడా ఒకనొక స్థితికి పోతే పెద్ద ఇబ్బంది, అంటే ఆ గుర్తింపు కోసం పాకులాడుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు, ఇతరుల యొక్క నెగటివ్ ప్రవర్తన వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమను కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థం మనకి ఇస్తుంది. ఇంకొకరి నెగటివ్ ప్రవర్తన ఏం తెలియజేస్తుంది, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్ ఏముంది, కొంచెం ఎక్కువ ప్రేమ అక్కడ కావాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోండి. మన చైతన్య శక్తి పెరిగే కొద్దీ మై డియర్ ఫ్రెండ్స్ మన ఎమోషన్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. అదంతా మనలో ఎండు హృదయంతో కపటం లేకుండా ప్రేమతత్వంతో ఉన్నానుకోండి, ఎవరు మీ దగ్గరకు వచ్చినా కూడా అక్కడ మీతో ఉంటాం, ఇవేమో చెప్పక్కర్లేదు, క్లాస్ చెప్పక్కర్లేదు, గొప్ప గొప్ప విషయాలు చెప్పక్కర్లేదు, నువ్వు అలా వెళుతుంటేనే ఎలా ఉంటుంది అంటే కాసేపు నీతో ఉంటావు అమ్మా, కాసేపు నీతో ఉంటానయ్యా అని వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఎందుకని మన గుండె లోతుల్లో నుంచి హృదయపు పొరల్లో నుంచి ఏముంది, ప్రేమ ఉంది అక్కడ, ఎదుటి వాళ్ళు బాగుండాలనేటువంటి కాంక్ష ఉంది అక్కడ, ఆ శుభాకాంక్షలు చెప్పేటువంటి మనస్తత్వం ఉంది. అలా ఎప్పుడైతే మనం మంచి భావాలు పెట్టుకొని ఉంటాము, ఇప్పుడు అద్భుతమైనటువంటి జీవితము అక్కడ మనం సృష్టించగలుగుతాం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి మరొకసారి, మీలో నెగటివ్ భావాలు వస్తున్నాయనంటే అర్థమైంది మనం పూర్ణాత్మకి 100 మైళ్ళ దూరంలో ఉన్నామని అర్థం, 1000 మైళ్ళ దూరంలో ఉన్నామని అర్థం, పూర్ణాత్మని దూరం చేసుకుంటున్నామని అర్థం అనమాట. మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని పూర్ణాత్మని ఇన్వైట్ చేయాలి, అయ్యా స్వామి నాకు దారి చూపించినాను, నేను హ్యాపీగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, ఏవో వస్తున్నాయి వాటి సంగతి వాటి కథను చూడు అని మనం గమ్మును కూర్చోవాలి.
మీకు డైలీ లైఫ్ లో సరే ధ్యానం చేస్తాం బానే ఉంది, డైలీ రోజు వారు ఏదో వంట చేసుకుంటుంటారు, పనులు చేసుకుంటుంటారు, ఆఫీస్ లో కూర్చొని ఉంటారు, మళ్ళీ అప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎమోషన్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అని అంటే అది ఇబ్బంది పెడుతుంది రోజంతా అంటే మీకు కొంచెం ఇష్టమైన పని చేయండి సరేనా. ఆ నెగటివ్ ఎమోషన్స్ వస్తున్నాయని అంటే మంచి పుస్తకం చదువుకోవడము, మంచి సంగీతం వినడము, సరేనా, మొక్కలకు నీళ్లు వేయడము, ఏదో ఒకటి మీకు, లేదా కాసేపు మొక్కల దగ్గర కూర్చోవడము, ఒక గార్డెన్లో కూర్చోవడము, ప్రకృతిలో గడపడము, అలా మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నెగటివ్ ఎమోషన్స్ యొక్క ప్రభావం కొంత తగ్గిపోవడం, కొంచెం డైవర్షన్. అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి మీకు వచ్చే నెగటివ్ ఎమోషన్స్ నుంచి క్వశ్చన్ ఏమేసుకోవాలంటే, మన పూర్ణాత్మని ఏమని అడగాలంటే, ఈ ఎమోషన్స్ నుంచి నేను పాజిటివ్గా ఏం నేర్చుకోవాలి, ఒక భయం వస్తుందంటే నేనేం నేర్చుకోవాలి, ఆ భయం నేర్చుకోవాలి, ఒక ద్వేషం వస్తుందంటే ఏం నేర్చుకోవాలి, ఓ ప్రేమ నేర్చుకోవాలి, స్వార్థం వస్తుంది పోవటం లేదే నిస్వార్థం నేర్చుకోవాలి, అదే పరమార్థం. చూసారా ఇట్లా ఏం నేర్చుకోవాలని పూర్ణాత్మక గైడెన్స్తో మనం ఆ నెగటివ్ నుంచి పాజిటివ్ వైపుకి రావాలి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి కదా అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అసలు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు మనం వస్తున్నాయని అంటే, ఎందుకు సృష్టించుకుంటున్నాం అంటే పూర్ణాత్మక దగ్గర అవ్వడానికి అని చెప్తారు. అంటే దిగులు పడద్దు. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో నాకు ఎక్కువ నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి, నేను పనికిమాలిన వాడిని అని అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాను. అసలు ఇవి రావడం ద్వారానే నువ్వు నెమ్మదిగా ఏమవుతున్నావు, నువ్వు ఆ దైవత్వం వైపుకి ఆ పూర్ణాత్మ వైపుకి నువ్వు అడుగులు వేయగలుగుతావు. అలాగని చెప్పి దరిద్రపు ఆలోచనలు ఎంతసేపు మూటలు కట్టుకోమని చెప్పడం సారాంశం కాదు సుమి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నిరుత్సాహపడద్దు, నువ్వు మళ్ళీ మళ్ళీ పూర్ణాత్మ వైపుకి అడుగులు వేయి, మంచి జీవితం కోసం ప్రయత్నం చెయ్యి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, మీకు వచ్చేటువంటి ఈ ఎమోషన్స్ ని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా కూడా ఆ ఎమోషన్ ని మీరు తొందరగా విడుదల చేయవచ్చు. ఇందాక కూడా చెప్తుంది, కోపం వచ్చింది అరిచేయి, సరేనా, నువ్వు అరిచేయి, మనం నష్టాలు ఉంటాయి కాదని చెప్పడం లేదు, కానీ నువ్వు ఫ్రీ అవుతావు. అర్థమవుతుందా? కానీ ఇంకా సులభమైన చిట్క ఏంటి, బుద్ధుడు చెప్పింది పాటించాలి. ఏంటిది? ఆ కోపం వస్తున్నప్పుడే మనం దాని లోపల గమనించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ కోపాన్ని మనం గమనించడం అలవాటు చేసుకుంటామో, దాని బలం ఏమైపోతుంది, తగ్గిపోతుంది, వీగిపోతుంది, దానికి ఫోర్స్ ఉండదు అక్కడ, అది నెమ్మది నెమ్మదిగా అది వీగిపోతుంది, మన మీద మనకి కంట్రోల్ వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను శరీరము మనస్సు బుద్ధి అనుకున్నంత వరకు అరిషడ్వర్గాలు నిన్ను శాసిస్తాయి, నేను ఆత్మను అన్న సత్యంలో జీవించినప్పుడు అరిషడ్వర్గాలు నిన్ను అనుసరిస్తాయి. సరే బాగుందా? కాబట్టి నేను ఆత్మన స్థితిలో ఉన్నప్పుడు అవి అనుసరిస్తాయి, అలా లేనప్పుడు అవి నిన్ను శాసిస్తాయి. మీ నుంచి ఏమైనా ఎమోషన్స్ వెళ్ళిపోతుంటే వాటిని ప్రేమతో పోనివ్వండి, సరేనా. అవి ఏమి నేర్పించడానికి వచ్చాయో అవి మాత్రం మనం తీసుకొని వాటిని వెళ్ళనివ్వాలి. అందుకే చాలామంది అంటుంటారు, మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, పరివీన్ బాబు అని, ఆ అమ్మాయి ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత, ధ్యానం చేయకముందు పిల్లల్ని అరుస్తుండేది, ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత శాంతంగా ఉండి నవ్వుతూ చెప్తూ ఉంటే వాళ్ళ పిల్లలిద్దరికీ తోచటం లేదట. ఏమని, మమ్మీ ఏంది నువ్వు అరవకుండా ఇలా ఉన్నావు, నువ్వు కాస్త అరువు తోచటం లేదు అని అని వాళ్ళు అనడం ఆ అమ్మాయి చెప్తుంటుంది నాకు. చూసారా? కాబట్టి ఇంకొకటి ఏంటంటే, కొంతమంది నాకు నన్ను అలుసుగా తీసుకుంటున్నారండి అని అంటారు, నన్ను అలుసుగా, నా శాంతం వాళ్ళకి అలుసైపోతుందండి అని అంటుంటారు. ఏం కాదు, ఒకనాటికి వాళ్ళు కూడా శాంతం యొక్క విలువ తెలుసుకుంటారు, వాళ్ళు ఆ మౌనం ఆ నిశ్శబ్దం ఆ శూన్యం దగ్గరికి వచ్చి తీరాల్సింది, వేరే దారి లేదు, ఇంకా అదే లాస్ట్. వాళ్ళకి ఆ శాంతం అనేటువంటిది దాని యొక్క రుచి తెలిసే తెలుస్తుంది ఒకనాటికి. కాబట్టి అదొకటి. నెక్స్ట్, మరి నా వల్ల కావట్లేదండి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ తట్టుకోలేకపోతున్నాను, అవి వస్తూనే ఉన్నాయి, నా వల్ల కావట్లేదు అని అంటే, దానికి ఏం చెప్తారంటే, మీకు వచ్చే ప్రతి నెగటివ్ ఎమోషన్స్ ఒక ప్లేస్లో ఒక పాజిటివ్ ఎమోషన్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, బాధ వస్తుంది, అప్పుడు ఏమనుకోవాలా, నా పూర్ణాత్మ సహకారంతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా
ప్రశాంతంగా ఉన్నావు అనేటువంటి ఆ పాజిటివ్ భావాన్ని లోపలికి తెచ్చుకోవాలి. నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో అంతగా ఈ బాధ పక్కకి వెళ్ళిపోతుంది, ప్రశాంతమైన జీవితం నాకు ఏర్పడుతుంది, నా పూర్ణాత్మ ఆతోనే ఉంది, ఖచ్చితంగా మంచి జీవితం వస్తుంది అని పాజిటివ్ ఎమోషన్ అక్కడ పెట్టాను. అట్లాగే నీ లోపల కలత ఏర్పడింది, గందరగోళం ఏర్పడింది, నేను చాలా నిశ్శబ్దంలో ఉన్నాను అని అలా ఒక పాజిటివ్ ఎమోషన్. అలాగే తగద పడేటువంటి మైండ్ సెట్ ఉందనుకోండి మనలో, ఎందుకు వస్తుంది అది? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు మనం వెతకడం మొదలు పెట్టాం. అది మాటలు మాట్లాడితే 11వ మాట దగ్గర నుంచి మన మూల స్వభావం అయినటువంటి ఏదో ఒక తప్పు ఎంచడం అనేది వస్తుంది. ఆ తగద పడేటువంటి మనస్తత్వం తప్పులు ఏం చేయడం మనస్తత్వం నుంచి నేనేం చేస్తాను, ఈ క్షణం నుంచి నేను అందరిలో ఉన్నటువంటి దివ్య ప్రేమను దర్శిస్తాను, నా నుంచి దివ్యమైన ప్రేమ అందరికీ పంచుతాను. అలా అసలు ఈ ప్రేమను నేను ఈ భూమి మీద సాధన చేయడానికే ఈ జన్మ తీసుకొని వచ్చాను కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అవునా కదా? ఈ శరీరంలో ఉన్నంత వరకే కదండి మనం ఈ పేరు, ఈ కులము మతము లేదా జ్ఞాని అజ్ఞాని ఇదంతా అవునా కదా? దీని నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎవరికి ఎవరు ఎవరు ఆలోచించుకోవడం, అది ఎందుకు కొట్టుకోవాలి, ఎందుకు తిట్టుకోవాలి, ఎందుకు తప్పులెంచాలి? అవి బాగుంటాయా? స్నేహంగా సంతోషంగా సర్దుబాటు చేసుకుని ఆనందంగా కలిసిమెలిసి బిసిబేళాబాత్ వండుకొని తింటుంటే బాగుంటుందా? ఆలోచించి చూడండి. అవునా కాదు? కాబట్టి అదే జ్ఞానం అంటే, ఏ వైపుకి వెళ్ళాలని తెలుసుకోవడమే జ్ఞానం. దాన్ని ఆచరిస్తూ పోతుంటే చాలు, అదే ధర్మం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ పోవడమే ధర్మం అంతే, ఇంకేమి. కాబట్టి అలా మనం రీప్లేస్ చేస్తూ పోవాలి, నెగటివ్ ఆలోచనలు రీప్లేస్ చేస్తూ పోవాలి. ఇక లాస్ట్ పాయింట్, మీ యొక్క ఎమోషన్స్ కి ఉపశమనానికి కొన్ని చిట్కాలు చెప్తున్నారు. అద్భుతమైన చిట్కా ఏం చెప్తున్నారు అంటే, నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. భయం కావచ్చు, బాధ కావచ్చు, ఆందోళన కావచ్చు, కోపం కావచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ కి అత్యద్భుతమైన ఉపశమనము సంగీతము. నన్ను కూడా డాక్టర్ జీకే గారు సంగీతం నేర్చుకోమని చెప్పారు. అది నేర్చుకున్నప్పుడు నాకు తెలుస్తుంది, నేను నా హృదయ చక్రం విప్పారడం అనేటువంటిది నేను గమనించాను, ఎంతో రిలీఫ్ పొందాను, శరీరం ఎంతో ఆరోగ్యంగా తయారవడం నేను గమనించాను. ఎప్పుడు క్లాసులు స్కూల్కి వెళ్ళి రావడం, బిజీగా ఉండడము, పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం, 24 hours బిజీ, నిద్రపోయేటప్పుడు తప్ప అన్నట్టు ఉండే నాకు, ఎప్పుడైతే ఆ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను, ఎంతో రిలీఫ్. కాబట్టి ఎందుకంటే ఆ నేర్చుకోవడం ద్వారా ఏమవుతున్నానంటే, మన శరీరాన్ని దెబ్బతీసేటువంటి ఎమోషన్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మనకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలియదు అనమాట. కాబట్టి సంగీతం నేర్చుకోవడం, ధ్యానంలో కూడా ఎమోషన్స్ బాగా కంట్రోల్లోకి వస్తాయి. సరేనా? ధ్యానము, సంగీతము, వ్యాయామం వల్ల కూడా, వ్యాయామం చేయాలి, మినిమం వ్యాయామం. ఆడవాళ్ళకి అసలు వ్యాయామం ఉండదు పాపం, ఏం చేస్తారు లాక్డౌన్ టైంలో, పని మనుషులు కూడా రాకపోయా కదా, ఉదయం మధ్యాహ్నం రాత్రి పనులు కదా. అయినా సరే ఆ ఇంట్లోనే 50 మీదనో కాసేపు వాకింగ్ చేయడం, 15 నిమిషాలు వాకింగ్ చేయడం, ఉదయం సాయంత్రం పూట్ల కొంచెం వాకింగ్ చేయడం చూసారా, అవకాశం ఉన్న వాళ్ళు ఈత కొట్టడము, సైక్లింగ్ చేయడము. అలాగే ఆహారం కూడా మన ఎమోషన్స్ మీద ప్రభావితం చేస్తుంది. సరైనటువంటి సాత్వికమైనటువంటి మరి శుద్ధ శాకాహారం తీసుకోవడం, కాబట్టి ఇవన్నీ కనుక మనం పాటిస్తుంటే మన జీవితం చాలా ఆనందంగా సాగుతుందండి. ఏ బ్రహ్మాండమైన కష్టాలు పడాల్సిన అవసరం లేదు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం గైడెన్స్ కోసం బయట ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదండి. మన అంతరంగ దైవము ఎక్కడ బిడ్డ తప్పిపోతాడో అనేటువంటి ఉద్దేశంతోనే ఆ పరమాత్మ ఆ మహాదేవుడు ఏం చేశాడు రా అంటే, మన లోపలే ఉన్నాడు. ఋషులందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకుని దేవుణ్ణి అడిగారు, దేవుడు అడిగాడు ఋషులందరినీ, అయ్యా ఈ మనుషులతో ఏగలేకపోతున్నాను, వీళ్ళ అప్లికేషన్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను ఎక్కడ దానుకోవాలి అని అంటే, చంద్రమండలంలోనా, యురేనస్ మీదనా, నెప్ట్యూన్ మీదనా అని అంటే, ఎక్కడా వద్దండి, మీరు మనిషి మనసులో దానుకోండి, అక్కడ మాత్రం వాడు వెతకడు, వాడు ప్రపంచమంతా వెతుకుతాడు, తప్పితే వాడి లోపల వాడు వెతకడుగాక వెతకడండి, మీరు సేఫ్గా ఉంటారు అని ఒక తమాషా కథ చెప్తాడు. అని వాస్తవంగా ఆయన మనల్ని భూమి మీద పంపించేటప్పుడు వీడు ఎక్కడ తప్పిపోతాడు అనేటువంటి ఆరాటంతో ప్రేమతో ఆయన ఏం చేశాడు అని అంటే, మన లోపల ఆయన తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు, బయట ఎక్కడ వెతకక్కర్లా, ఆ పూర్ణాత్మ రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి చక్కగా కళ్ళు మూసుకొని, స్వామి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, ఈ సమస్యకు దారి చూపించు అని చక్కగా ఆలోచనలు లేకుండా కూర్చుంటే మనకి చక్కని పరిష్కారాలు వస్తాయి. అలాగే
ఎప్పటికప్పుడు మొగ్గలోనే ఆ ఎమోషన్స్ ని తుంచిపారే. ఆ తుంచిపారేయడం కోసమే మనం మన పూర్ణాత్మక గైడెన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక 10 నిమిషాలు మనం చక్కని భావాలను ఎలా పెంపొందించుకోవాలి, మన ఎమోషన్స్ ని అద్భుతంగా ఎలా మనము అద్భుతమైన అనుభవ భావాలతో ఎమోషన్స్ తో ఎలా ఉండాలనే దానికోసం ఒక 10 మినిట్స్ ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం ఫ్రెండ్స్ అందరం. సేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. ఎంతటి భాగ్యము మన పూర్ణాత్మ గురించి మనం తెలుసుకునే భాగ్యం. అద్భుతమైన జీవితానికి మనం తెరతీస్తున్నాం. దివ్యమైనటువంటి ప్రేమయుతమైనటువంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద సృష్టించడానికే వచ్చాం. ఎవరూ కళ్ళు తెరవరు, మనం శాశ్వతం కాదు. ఆ దివ్య ప్రేమ శాశ్వతం. ఆ దివ్య ప్రేమను మన ద్వారా పంచడానికి వచ్చాం అందరికి. ఆ రకంగా జన్మ చరితార్థం చేసుకుందాం. జ్ఞానం యొక్క పరాకాష్ట ప్రేమను పంచడమే మై డియర్ ఫ్రెండ్స్. మహాతార్ బాబాజీ వారు చెప్పారు, జ్ఞానం యొక్క పరాకాష్ట ప్రేమ. వీళ్ళనంత నిటారుగా కూర్చుందాం. ఈ శ్వాసను గమనించండి. అన్నీ మర్చిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్నటువంటి స్థితిని మర్చిపోదాం. మీ శరీరం అంతా దివ్యమైన ప్రకాశవంతమైన కాంతితో నిండిపోయినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక ఒక పట్టు పురుగు గూడు లాంటి కాంతి స్తంభంలో అది మీ చుట్టూతో ఉన్నట్టుగా ఊహించుకోండి. పట్టు పురుగు ఎలాగైతే గూడు అల్లుకొని దాని లోపల ఉంటుందో అలా మీరు ఒక ఒక కాంతి గూడులో మీరు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ కక్కున్ డివైన్ ఎమోషన్స్ ఉన్నటువంటి దివ్య లోకాలకి అది వెళుతుంది. మీరు అందులో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ దివ్య భావాలు ఉండేటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. ఆ దివ్య ఎమోషన్స్ అలరారేటువంటి ఉన్నతమైన పరిధుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు హృదయపూర్వకంగా కోరుకుందాం ప్రేమ, కరుణ, క్షమ, ధైర్యము, ఆత్మవిశ్వాసము మొదలైన అద్భుత దివ్య దైవాంశ భావాలను నేను హృదయపూర్వకంగా నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్ విజువలైజ్ చేసుకోండి, ఆ లోకాలలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ధైర్యము, ఈ గుణాలకు సంబంధించినటువంటి దివ్యమైన కాంతి మీ బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరం అంతటా ప్రవహిస్తున్నట్టుగా ప్రసరిస్తున్నట్టుగా ఊహించండి. ఆ వైబ్రేషన్స్ ని మీరు సరదాగా ఫీల్ అవ్వండి.
నా యొక్క అణువడుగున ఈ దైవీకమైనటువంటి ఎమోషన్స్ పరిపూర్ణంగా స్థితమవుతున్నాయి. అవి స్థితమవడం అంటే మీ శరీరం అంతటా కాంతి ఇండిపోతున్నట్టుగా ఊహించుకోండి. మీ తల నుంచి కాళ్ళ వరకు ఆ దివ్య కాంతి పరిపూర్ణంగా నిండిపోయినట్లుగా ఊహించుకోండి. ఆ కాంతి ఏమిటనంటే ఈ భావాలే, షరతులు లేని ప్రేమ, ఉన్నవారిని యథాతథంగా ప్రేమించడం, క్షమ, ధైర్యము, ఆశావాద దృక్పథము, నిస్వార్థమైన స్నేహము, ప్రేమను పంచడము, అంగీకరించడము, ఇవన్నీ ఆ కాంతి. ఎప్పుడైతే ఈ కాంతి పరిపూర్ణంగా మనలో నిండిపోతున్నట్లుగా భావిస్తామో ఎలాగైతే కొత్త ఫ్రిడ్జ్ లోపలికి వస్తే పాత ఫ్రిడ్జ్ ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతుందో అలా పాత భావాలు వాటంతటవే వెళ్ళిపోతాయి. వాటి గురించి కంగారు పడకండి. మన ధ్యాస అంతా ఆ దివ్య కాంతి మనలో నిండిపోవడం మీదే పెడతాం. అక్కడి 3 నిమిషములు హాయిగా కూర్చుందాం. నెమ్మదిగా మీరు ఆ దివ్య భావాలున్న ఉన్నత లోకం నుంచి ఈ కకున్ కాంతి ద్వారా తిరిగి మీరు మీరున్నటువంటి ఆ రూమ్ లోకి వచ్చినట్టుగా భావించండి. కళ్ళు మూసుకునే మీ గదిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పద్ధతిలో కొద్ది సమయంలోనే ఈ చక్కని భావాలు ఉన్నటువంటి ఆ ఉన్నత పరిధికి, ఆ లోకానికి ఫీలింగ్ టోన్ ప్రదేశము అంటారు, ఫీలింగ్ టోన్, ఆ ప్రదేశానికి వెళ్ళి చక్కగా మీరు కోరుకుంటున్న దైవీక భావాలన్నీ మీరు కాంతి రూపంలో నిండినట్లుగా ఊహించుకొని తిరిగి చక్కగా ఇలా మన రూమ్ లోకి వచ్చినట్టుగా భావించండి. భావం తద్భవతి. లాస్ట్ 2 మినిట్స్. పూర్తిగా మన శరీరంలో సహజంగా ఉన్న శ్వాసను గమనిద్దాం. ఆఖరి 1 నిమిషం. అనుక్షణము మనల్ని రక్షిస్తున్న మన పూర్ణాత్మకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలా అనుకుందాం, లాస్ట్ 30 సెకండ్స్. నా ఎరుకోలేని స్థితిలో కూడా నన్ను అనుక్షణము రక్షిస్తున్న నా పూర్ణాత్మకు కృతజ్ఞతలు. ఈ క్షణం నుంచి నేను నా పూర్ణాత్మకు నేను శరణు అవుతున్నాను, సరెండర్ అవుతున్నాను. కళ్ళు తెరుచుకున్నప్పటి నుంచి నేను నా పూర్ణాత్మ యొక్క ఎరుకలో ఉండేదను కాదు, నా పూర్ణాత్మ యొక్క ఆదేశాల మేరకు, గైడెన్స్ మేరకు నా జీవితాన్ని నేను పండించుకుందును గాక, స్వర్గమయం చేసుకుందును గాక. లాస్ట్ 20 సెకండ్స్.
ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు ప్రసాదించిన పితామహ అత్రిజీ వారికి సదా కృతజ్ఞత కలిగి ఉంటాం. సదా వారి అనుగ్రహం మన యందు ఉండునుగాక. లాస్ట్ 5 సెకండ్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతుల చివరలు మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్.